Hi friends, ఈరోజు మనం మార్కెటింగ్ గురించి ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మార్కెటింగ్ యొక్క కాన్సెప్ట్స్ ఏంటో తెలుసుకుందాము. మార్కెటింగ్ కాన్సెప్ట్స్ లో మనకి ఈ 7 చాలా ఇంపార్టెంట్ అండి. 7 సబ్ టాపిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అసలు ఏంటంటే ఫస్ట్ది నీడ్స్ వాంట్స్ అండ్ డిమాండ్స్, సెకండ్ వన్ వచ్చేసి టార్గెట్ మార్కెట్స్ పొజిషనింగ్ అండ్ సెగ్మెంటేషన్, థర్డ్ వన్ వచ్చేసి ఆఫరింగ్ అండ్ బ్రాండ్స్, ఫోర్త్ వన్ వచ్చేసి వాల్యూ అండ్ సటిస్ఫాక్షన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి సప్లై చైన్, సిక్స్త్ వన్ వచ్చేసి మార్కెటింగ్ ఛానల్స్, సెవెంత్ వన్ వచ్చేసి కాంపిటీషన్. ఓకే ఫ్రెండ్, బాగానే ఉంది. ఇవన్నీ మనం మార్కెటింగ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి తెలుసుకుందాం. అసలు దాని కాన్సెప్ట్ ఏంటి, మార్కెటింగ్ యొక్క కాన్సెప్ట్ అంటే ఉద్దేశం, మార్కెటింగ్ యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు అసలు మార్కెటింగ్ చేయాలి, దానివల్ల యూస్ ఏంటి అనేది తెలుసుకుందాం. ముందు క్లాస్లో మనం ఏం చేస్తాము, ఇంట్రడక్షన్ గురించి జస్ట్ అలా ఓవర్లాగా చెప్తున్నాం కదా, ఇప్పుడు మనం డీప్గా డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే నీడ్స్ వాంట్స్ అండ్ డిమాండ్స్. నీడ్స్ అంటే తెలుగులో ఏంటండి, అవసరం. వాంట్స్ అంటే కోరిక. డిమాండ్ అంటే మనం డిమాండ్ చేయడం, అంటే డిమాండ్ అంటే దిగుమతి అని ఇలా చాలా అర్థాలు ఉంటాయన్నమాట. మనం డిమాండ్ చేయడం, ఆ వస్తువు కోసం మనం మనీ పే చేస్తున్నాం కాబట్టి ఆ వస్తువు కోసం మనం డిమాండ్ చేయటం అన్నమాట. ఫస్ట్ ఏంటి నీడ్స్. నీడ్స్ అంటే ఏంటండి, నీడ్స్ ఆర్ ద బేసిక్ హ్యూమన్ రిక్వైర్మెంట్స్. అంటే నీడ్స్ ఆర్ ద బేసిక్ హ్యూమన్ రిక్వైర్మెంట్స్. ద పీపుల్ నీడ్స్ ఆర్ లైక్ ఎయిర్, వాటర్, ఫుడ్, షెల్టర్, క్లాత్స్. ఇలా మనకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. నీడ్ అంటే అవసరం. బేసిక్ నీడ్ ఏంటంటే ఒక మనిషి బ్రతకడానికి కావాల్సింది ఏంటి, నీడ్, అవసరం. గాలి, నీరు, ఆహారం, క్లాత్స్ అంటే బట్టలు, షెల్టర్ అంటే ఒక నీడ. మనకి హిందీలో కూడా చెప్పుకుంటాం కదా, రోటీ కపడా ఔ మకాన్ అంటాం కదా. అంటే ఒక మనిషి బ్రతకడం కోసం నీ నీడ్స్ అంటే అవసరమైనవి ఏంటి, గాలి, నీరు, ఆహారం, ఇవన్నీ అవసరం. అతనికి అవి కోరికలు కాదు, అంటే అవి ఓన్లీ నీడ్స్, అవసరాలు. అతనికి అవి వాంట్స్ అనేవి కావు. ఓకే, మీకు నీడ్స్ గురించి అర్థమైంది కదా. ఇప్పుడు వాంట్స్ అంటే ఏంటండి, వాంట్స్ అంటే కోరికలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఐఫోన్ ఉంటే బాగుండు, మనకు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ఉంటే బాగుండు, మనకు ఒక అంబాసిడర్ ఉంటే బాగుండు, లేదంటే మనకు ఒక బిఎండబ్ల్యూ కార్ కానీ, లేదు అంటే ఇప్పుడు మనకి ఆడి అంటున్నాం కదా, ఆడి కానీ. ఇలా మనకి రకరకాల కోరికలు ఉంటాయి, 2-వీలర్, 4-వీలర్, ఇలా రకరకాల కోరికలు ఉంటాయి. బ్రాండెడ్ జీన్స్లు వేయాలి, బ్రాండెడ్ డ్రెస్సెస్ కానీ, ఇలా మనకి చాలా రకాలైనటువంటి బాండ్స్ ఉంటాయి, వాటిని కోరికలు అంటారు. మనిషి బ్రతకడం కోసం ఏం కావాలి, గాలి, నీరు, ఆహారం, దుస్తులు, షెల్టర్, ఒక నీడ. అయితే వాంట్స్ అనేది ఇలా రకరకాలుగా మనం 2-వీలర్, 4-వీలర్ ఇలా మనకి రకరకాలైన కోరికలు ఉంటాయి, వాటిని వాంట్స్ అంటాము. ఇవి మనకి చాలా రకాలుగా ఉంటాయి కోరికలు అనేవి. మూవీకి వెళ్ళాలని, ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని, ఇలా మనకి చాలా రకాలైన కోరికలు ఉంటాయి. డిమాండ్స్. డిమాండ్స్ అంటే ఏంటండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నీడ్స్కి వాంట్స్ డెఫినేషన్ డిఫరెన్స్ వచ్చి స్మాల్ లిటిల్ డిఫరెన్స్ అండి. రెండింటికి రెండు ఒకేలాగా అనిపిస్తాయి, కానీ కాకపోతే రెండు కామన్ కాకపోతే కొంచెం ఉంది డిఫరెన్స్ అన్నమాట. డిమాండ్స్. డిమాండ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కాబట్టి ఏమేమి ఉంటాయి డిమాండ్స్, స్వెటర్స్ మనకి చాలా డిమాండ్గా ఉంటాయి ఇప్పుడు. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ రేట్లు చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటారు. మనకు అవసరం కాబట్టి తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. అది అలా మనకి వింటర్ సీజన్లో ఒకలాగా, సమ్మర్ సీజన్లో ఒకలాగా, రైనీ సీజన్లో ఒకలాగా ఉంటాయి అన్నమాట డిమాండ్స్ అనేవి. వాటి యొక్క పబ్లిక్ అందరినీ, పబ్లిక్ని, పీపుల్ని సాటిస్ఫై చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు, ఆ మార్కెటర్స్ ఫలానా ఫలానా రేట్లు బట్టి చిన్నది అయితే ఎంత, మిడిల్, లార్జ్, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్, ట్రిపుల్ ఎక్స్ఎల్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్లో, స్మాల్, మీడియం అండ్ సైజెస్లో మనకి ఏవైతే స్వెటర్స్ కానివ్వండి, లేదంటే డ్రెస్సెస్ కానీ, ఇలా మనకి చాలా రకాలైనటువంటివి డిమాండ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి. ఓకేనండి, ఓకే, మీకు అర్థమైంది కదా ఈ స్మాల్ డిఫరెన్స్, నీడ్స్, వాంట్స్, డిమాండ్స్. ఓకేనా, ఓకేనండి. తర్వాత ఏంటండి, మనకి ఫస్ట్ అర్థమైంది కదా మనకి నీడ్స్, వాంట్స్, డిమాండ్స్. సరే, మన ఇంకా టార్గెట్ మార్కెట్స్ పొజిషనింగ్ అంటే సెగ్మెంటేషన్. అసలు టార్గెట్ మార్కెట్ అంటే ఏంటండి, టార్గెట్ మార్కెట్ అంటే ఏమిటంటే మనకి మార్కెట్ని టార్గెట్ చేయడం, అంటే ప్రజలు ఎలాంటి
ఎలాంటి వాంట్స్ తో ఉన్నారు, ఎలాంటి కోరికలు ఉన్నాయి, వాళ్ళకి ఎట్లా సాటిస్ఫై చేయాలి, వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటి, దాన్ని బట్టి మనకు సప్లై అనేది ఎలా చేయాలని ఒక మార్కెటర్ చూస్ చేసుకుంటాడు. అంటే ఎలాగ ఫర్ ఎగ్జాంపుల్, ఏ మార్కెటర్ కెన్ రేర్లీ సాటిస్ఫైయింగ్ ఎవ్రీ వన్ ఇన్ ఎ మార్కెట్, ఓకేనండి. ఏ మార్కెటర్ కెన్ రేర్లీ సాటిస్ఫై ఎవ్రీ వన్ ఇన్ ఎ మార్కెట్, ఓకేనా. అంటే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్, ఆటోమొబైల్స్, హోటల్ రూమ్స్, రెస్టారెంట్స్, ఆటోమొబైల్స్, కాలేజెస్, మూవీస్, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మూవీ తీసుకున్నామండి, మూవీ ఇప్పుడు వచ్చి ఈ మధ్యకాలంలో మూవీస్ ఏంటి ఎలా ఉన్నాయండి మనకి. ఈ మధ్యకాలంలో అన్నీ పల్లెటూరు విలేజ్ స్టైల్ బేస్ మీద ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిదా తీసుకున్నాము, అలా మనకి చాలా రకాలుగా పల్లెటూరు బేసిస్ మీద అవి కాన్సెప్ట్స్ క్లిక్ అవుతున్నాయి కాబట్టి అలా ఒక్కో జనాల్లో ఇలా వెళ్తుంది కాబట్టి ఈ రకంగా తీద్దామని చెప్పి డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఇలా చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని టార్గెట్ మార్కెట్స్ అంటారు. అసలు టార్గెట్ మార్కెట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వింటర్ సీజన్ కదా, వింటర్ సీజన్లో ఏమవుతుంది స్వెటర్స్ ఎలాంటి స్వెటర్స్ మనకి ఉన్నితో చేస్తూ ఉంటారు కదా, ఊలుతో, అలాంటి స్వెటర్స్ ఏ స్వెటర్స్, దాని యొక్క డిజైనింగ్ ఎలాంటివి అనేవి ప్రజలు ఇష్టపడుతున్నారు, ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి ఒక టార్గెట్ మార్కెట్ పెట్టుకుని దానికి ఆ మార్కెటర్ని దిగుమతి చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు మిక్కీ మౌసులు, అలా మనకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక స్వెటర్ మీద మిక్కీ మౌసులు ఉన్నది ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు అనుకోండి పిల్లలు కానీ ఇంట్లో పెద్దవాళ్ళ పేరెంట్స్ కానీ, అలా మనకి అలాంటివి ఎక్కువ డిమాండ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, పొజిషనింగ్ మార్కెట్లో మీ టార్గెట్ అనేది టార్గెట్ మార్కెట్ రీచ్ అయిన తర్వాత పొజిషన్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఇట్లా మనకి నెంబర్స్ అనేవి ఉంటాయి కదండి, ఫస్ట్ ఆర్ సెకండ్ థర్డ్ ఎట్లా ఉంది మనకి, మిలీనియరా ట్రిలీనియరా ఎలా ఉంటుంది కదా మనకి, అలా మనం చూసుకుని పొజిషన్లో ఉంటుంది అన్నమాట ఆ యొక్క మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కానివ్వండి లేదా పతంజలి కానివ్వండి, ఇలా కంపెనీలు ఏం చేస్తున్నాయి అంటే జనాల్లోకి ఆయుర్వేదం అని చెప్పి పతంజలి ఏం చేస్తుందండి, ఆయుర్వేదం అని చెప్పి తీసుకొస్తుంది కదా జనాల్లో. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హెల్త్ గురించి కానివ్వండి, ఒక హెల్త్ కేర్ తీసుకుంటాం అంటే ఆయుర్వేదం గురించి సోప్స్ కానీ కాస్మెటిక్స్ కానీ ఇలా మనం ప్రిజర్వ్ చేస్తున్నారు కాబట్టి జనాలు వాళ్ళ యొక్క కంపెనీ పతంజలి అనే కంపెనీ మొన్న అనౌన్స్ చేశారు కదా మనకి నెంబర్ వన్ మిలీనియర్ ఎవరు, బిలీనియర్ ఎవరు అని చెప్పి అనౌన్స్ చేసినప్పుడు పతంజలి ప్లేస్ వచ్చి 15th ప్లేస్ ఆర్ 8th ప్లేస్లోకి వచ్చింది. ఫస్ట్లో 15th ప్లేస్ ఉంది, మన రీసెంట్గా 8th ప్లేస్లో వచ్చింది. అలా పొజిషన్ మార్కెట్ యొక్క కంపెనీ యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవుతుంటుంది, నెంబర్ వన్, నెంబర్ టూ, నెంబర్ త్రీ అని చెప్పి ఇలా అనౌన్స్ చేస్తారు కదా, అలా చేంజ్ అవుతూ ఉంది. సిగ్మెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మెంటేషన్ అంటే ఏంటండి, సిగ్మెంటేషన్ అంటే ఏం లేదండి, మార్కెట్ ఐడెంటిఫికేషన్ని మనం సిగ్మెంటేషన్స్గా ప్రిఫర్ చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఐడెంటిఫికేషన్ మార్కెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఆర్ అవైలబుల్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అవర్ ఎకానమీ కాబట్టి మనకి సిగ్మెంటేషన్ అంటే ఒక గుర్తు, ఒక ఐడియా కోసం మనకి కంపెనీలు వాళ్ళ యొక్క బ్రాండ్స్ నేమ్స్ కానీ బ్రాండ్స్ ఇమేజ్ కానీ ప్రింట్ చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహేంద్రా అంటే మహేంద్ర ట్రాక్టర్స్ చాలా వచ్చినాయి మనకి, మినీ మహేంద్ర అని, మహేంద్ర అండ్ మహేంద్ర అని ఇలా చాలా రకాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళ యొక్క కంపెనీ గుర్తుగా మనకి వేస్తే దాన్ని బట్టి ఒక సిగ్మెంటేషన్ ఒక ఐడెంటిఫికేషన్ అనేది వచ్చేసింది. ఒక మహేంద్ర అంటే టెక్ మహేంద్ర ఇట్లా మనకి చాలా రకాలుగా ఉన్నాయి కాబట్టి స్కార్పియో అని, ఫోర్డ్ అని, కార్స్ ఇలా చాలా రకాల కంపెనీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క బ్రాండ్ ఇమేజ్ ఐడెంటిఫికేషన్ కోసం ఒక ఇమేజ్ వాళ్ళ యొక్క కంపెనీ నేమ్ అనేది ఆ బ్రాండెడ్ దాని మీద వేస్తారు. కానీ మనం సిగ్మెంటేషన్ కింద తీసుకుంటాము మన మార్కెటింగ్ సెక్టార్లో సిగ్మెంటేషన్ కింద తీసుకుంటాము. దాన్ని బట్టి ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయవచ్చు కస్టమర్స్ అని చెప్పి వాళ్ళు అలా చేస్తారు. ఓకేనండి, మీకు అర్థమైంది కదండి. ఈ రెండు టార్గెట్ మార్కెట్స్ అంటే ఏం లేదు జనాల్లోకి తీసుకువెళ్ళటము, పొజిషనింగ్ అంటే తెలుసు కదా ఫస్టా సెకండా థర్డా అని చెప్పి, సిగ్మెంటేషన్ అంటే మనకు ఒక ఐడెంటిఫికేషన్ ఒక బ్రాండ్ యొక్క ఇమేజ్ తెలియజేస్తుంది జనాల్లోకి వెళ్ళి ఈజీగా మనకి ఐడెంటిఫికేషన్ చేయడం కోసం ఏ మార్కెటింగ్ సెక్టార్లో మనకి కామర్స్ సెక్టార్లో ఏమని పిలుస్తామంటే సిగ్మెంటేషన్ అంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ది ఐడెంటిఫికేషన్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఆఫరింగ్ అండ్ బ్రాండ్స్. ఆఫరింగ్ అంటే
Next one entendi offering and brands. Offering and brands, third one. Offering and entendi ipudu some festivals vastu untai konni companies em chestayandi offer chestayi. Offer chestayi palana 1 plus 1 offer, 1 to 1 offer, flat discount, itla discounts anevi offer chestu untaru kada. Ante for example asharam sale lo manaki adi sale ani cheppi pattu cheerle 1 kilo pattu cheerle ani cheppi manaki token padathilo istam ani cheppi cheptaru kada. Ante offering ante entandi some pattu cheerlu untayi kada avi manaki company ayi undali. Ante offering baagandi brands ante avi branded companies va ayyundali. Alantappudu manam ఇంకోసారి తర్వాత కొనుక్కోడానికి కానీ మనకి ఇంకొకసారి ఎప్పుడైనా పెడితే వెళ్ళటానికి కానీ వీలుగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆషాఢం ఆడీ సేల్ అన్నారండి. ఆడీ సేల్ పట్టు చీరలో 1 కేజీ పట్టు చీరలు తూకం పద్ధతి కింద ఇస్తామని చెప్పారు. అప్పుడు వాడు ఏం చేస్తాడు, పాత పట్టు చీరలో సేల్ అవునవి స్టాక్ ఉండిపోతాయి కదా, అలాంటి పట్టు చీరలు లేదండి డ్యామేజెస్ ఉన్నవి అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇలా బండిల్ గా తెచ్చి తూకం పద్ధతిలో ఇలా కిలో చొప్పున తూ చేసి ఇచ్చేస్తూ ఉంటారు. మనం ఇంటికి వచ్చి చూస్తే కానీ తెలియదు మనం అందులో డ్యామేజెస్ ఉన్నాయా, అది క్వాలిటీ ఏంటి, దాని క్వాంటిటీ ఏంటి అని చెప్పి తెలియదు అనమాట. అలా ఇస్తే మనం ఇంకొకసారి పెట్టినప్పుడు వెళ్తామండి వెళ్ళం. అదే ఆఫరింగ్ అప్పుడే బ్రాండెడ్ ఆఫర్స్ ఇస్తూ ఉండాలి. అంటే కంపెనీవి బ్రాండ్స్వి, మనం బ్రాండెడ్ జీన్స్ ఇలా వేసుకుంటాం కదా, అలా బ్రాండ్స్ పట్టు చీరలు కానీ ఇలా మనకి కంచి, ధర్మవరం, ఆరణి, బెనారస్ ఇలా రకరకాలు మనం చెప్తాం కదా, అలాంటి పట్టు చీరలు ఇస్తూ ఉంటే ఇంకొకసారి పెడితే మళ్ళీ వెళ్ళడానికి వీలుగా ఉండాలి. అలాంటి దాన్ని మనం మార్కెటింగ్లో ఏమని చెప్పుకుంటాం, ఆఫరింగ్ అండ్ బ్రాండ్స్ అని చెప్పి చెప్తారు అనమాట. ఓకే, మీకు అర్థమైనట్టుంది, అర్థమైంది కదా. ఫోర్త్ వన్ ఏంటి, వాల్యూ అండ్ సాటిస్ఫాక్షన్. ఓకే, పైన ఏం చెప్పుకున్నాం దాని కనెక్టింగ్ లింక్ ఏనండి. వాల్యూ అండ్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి, మనం ఇందాక ఏం చెప్పుకున్నాము ఆఫరింగ్ అండ్ బ్రాండ్స్ అన్నాడు, బాగానే ఉంది. వాల్యూ అండ్ సాటిస్ఫాక్షన్ అంటే మనకి బ్రాండెడ్ ఇచ్చాడు ఆఫర్లో, బ్రాండెడ్వి 1 కేజీ సేల్ మనకి మంచి మంచి బ్రాండ్స్ పట్టు చీరలు ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత అవి ఎంత వాల్యూ అండ్ సాటిస్ఫాక్షన్ ఫోర్త్ అదే కదండి. వాల్యూ అండ్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి, వాల్యూ విలువ మనకి ధరలు మనకు తగ్గట్టుగా ఉండాలి, మన రేంజ్లో ఉండాలి. 1000 రూపాయలు 2000 ఇలా మనకి ఎంతైతే మనకి పెట్టుకోగలమో మనం పెట్టగలమో అటువంటి రేట్లో ఉంటే దాన్ని వాల్యూస్ అంటారు. అండ్ సాటిస్ఫాక్షన్, కస్టమర్స్ని సాటిస్ఫై చేయాలి. ఇలా మనకి బ్రాండెడ్ ఆఫర్స్లో మనకి బ్రాండెడ్ ఇచ్చి, బ్రాండెడ్ జీన్స్ ఎలా ఇచ్చి మనకి వాల్యూస్, మన యొక్క వాల్యూస్లో మనం పెట్టగలిగిన రేట్లో కొనుక్కుంటే కనుక మనం సాటిస్ఫై అయినట్టు అంతే కదా. మనం పెట్టుకోగలకన్నా ఎక్కువ రేటు 10,000 11,000 అలా ఉంటే పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు సాటిస్ఫై అయ్యేటట్లుగా వాళ్ళ యొక్క వాల్యూస్ ప్రకారంగానే ఆఫర్స్ ఇచ్చి అలాగే బ్రాండెడ్ ఇచ్చి సాటిస్ఫై చేయాలి వాళ్ళు. సాటిస్ఫై చేస్తేనే ఇంకొకసారి ఫెస్టివల్స్కి పెడుతూ ఉంటారు కదా, 1+1 ఆఫరు, ఆషాఢం సేల్, ఆడి ఆఫర్ ఇలా మనకి పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇంకొకసారి వెళ్ళి మళ్ళీ కొనుక్కోవటానికి ఆ కస్టమర్స్ సాటిస్ఫై అయ్యి ఇంట్రెస్ట్ చూపుతాడు. ఓకేనండి, అది మనకి వాల్యూ అండ్ సాటిస్ఫాక్షన్ అంటే మార్కెటింగ్లో అలా చెప్తారు. ఓకేనా. ఫిఫ్త్ వన్ ఏంటి, సప్లై అండ్ చైన్ అంటే ఏంటండి, మనకి సప్లై చైన్ అంటే ఏం లేదు. ద సప్లై చైన్ ఈజ్ ఎ లాంగర్ ప్రాసెస్. అంటే రా మెటీరియల్ దగ్గర నుంచి ఫైనల్ గూడ్ వరకు, ఫైనల్లీ బయ్యర్ కొనుక్కోగలిగే వరకు మనం జరిగే ప్రాసెస్ అంతా కూడా సప్లై చైన్ అని చెప్పి మనం మార్కెటింగ్లో చెప్పుకుంటాం అనమాట. సప్లై చైన్ అంటే ఏంటండి, అసలు సప్లై చైన్ ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుర్చీ తయారు చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుర్చీ కానీ మంచం కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైర్ తయారు చేయాలనుకోండి. ఆ చైర్కి మనం ఏం కావాలి, గమ్ కావాలి, మెటీరియల్స్ కావాలి, కలప కావాలి, చెక్క కలప కావాలి, గమ్ కావాలి, మేకులు కావాలి, ఇలా రకరకాలుగా మనకి కావాల్సినవి ఉంటాయి అన్నమాట. అవన్నీ తీసుకుని వచ్చి అవన్నీ ఉంటే సరిపోయిందండి, తయారు చేసే మనిషి కావాలి. కుర్చీ తయారు చేసే ఒక కార్పెంటర్ని తీసుకొచ్చి మనం తయారు చేయించుకుంటూ ఉంటాం. అలా తయారైన తర్వాత అది తీసుకెళ్ళి మార్కెట్లో, ఎక్కడైతే మనం మార్కెట్లో ఇప్పుడు మార్కెటింగ్ అని చెప్పుకుంటున్నాం కదా, మార్కెట్లో ఎక్కడైతే మనం అమ్మగలగడానికి వీలుగా అక్కడ పెట్టుకుంటామో అక్కడ పెట్టుకుంటే మనకి అక్కడ సప్లై జరిగినట్టేనండి. సప్లై అనేది ఎప్పుడు జరుగుతుంది, డిమాండ్ ఉంటేనే సప్లై జరుగుతుంది. డిమాండ్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ సప్లై, సప్లై ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ డిమాండ్, అంతే కదా.
ఎప్పుడైతే సప్లై మనం కొనగలిగే మనిషి ఉంటే అతనికి ఆ కుర్చీ ఒక చైర్ యొక్క అవసరం ఉండి ఆ చైర్ కొనగలిగే మనిషి ఉండాలి, అతనికి అదే అవసరం అయి ఉండాలి. అప్పుడే వచ్చి మార్కెట్లో చైర్ని తీసుకుని వెళ్తాడు. అది మనకు అప్పుడు సప్లై చైన్ ఈ ప్రాసెస్ అంతా మొత్తాన్ని సప్లై చైన్ కింద మనం మార్కెటింగ్లో చెప్పుకుంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రా మెటీరియల్ దగ్గర నుంచి ఫైనల్ కన్జ్యూమర్ వరకు మనం ఇక్కడ మార్కెటింగ్లో ఏం చెప్పుకుంటాం, సప్లై చైన్ అనేసి చెప్పుకుంటాం అనమాట. ఫైనల్ గూడ్ వరకు జరిగే ప్రాసెస్ మొత్తాన్ని సప్లై చైన్ కింద మార్కెటింగ్లో చెప్పుకుంటాం. ఇంకా మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 70+ అన్న ఒక అడల్ట్ ఒక పెద్దవాళ్ళని ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎలా ఉంటారు కదా, 70+ ఉన్న ఒక అతన్ని తీసుకున్నాం, 35+ ఉన్న ఒక అతన్ని మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ మిడిల్ ఏజ్, 16+ టీనేజ్, 10+ ఆర్ -10 చైల్డ్ ఏజ్, అంతే కదండి. అంతే కదా, 70+ ఉంటే ఓల్డ్ ఏజ్ అంటాము, 35+ ఉంటే మిడిల్ ఏజ్ అంటాము, 16+ ఉంటే టీనేజ్, అండ్ -10 ఉంటే మనం ఏమో పిలుస్తాము చైల్డ్ ఏజ్. ఓకేనా, చైల్డ్ ఏజ్. ఇలా మనకి అన్ని రకాల పీపుల్స్ ఉంటారు కదా, అన్ని రకాల పీపుల్ని సాటిస్ఫై చేయగలిగినప్పుడే మనకి సాటిస్ఫైయింగ్ ఆల్ పీపుల్ సాటిస్ఫై చేయగలిగినప్పుడే సప్లై చైన్ అనేది యూజ్ఫుల్గా ఉంటుంది మార్కెటింగ్లో. అర్థమైంది కదా సప్లై చైన్ అంటే ఏంటో. రా మెటీరియల్ దగ్గర నుంచి ఫైనల్ గూడ్ వరకు, ఫైనల్లీ బయ్యర్ వరకు మనకు జరిగే మొత్తం చైన్ని సప్లై చైన్ అని అంటాం ఇక్కడ. అంటే ఓల్డ్ ఏజ్ ఉన్న పీపుల్ని, మిడిల్ ఏజ్ పీపుల్ని, టీనేజర్స్ని, చిన్నపిల్లల్ని, చిల్డ్రన్స్ని అందరినీ సాటిస్ఫై చేయాలి మొత్తం. ఇలా సాటిస్ఫై జరిగే ఈ ప్రాసెస్ మొత్తాన్ని సప్లై చైన్ కింద తీసుకుంటాం మార్కెటింగ్లో. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద మార్కెటింగ్ ఛానల్స్. ఓకేనండి, మార్కెటింగ్ ఛానల్స్. మార్కెటింగ్ ఛానల్స్లో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి కమ్యూనికేషన్ ఛానల్, నెక్స్ట్ వన్ ఏంటి డిస్ట్రిబ్యూషన్ ఛానల్, థర్డ్ వన్ వచ్చి సర్వీస్ ఛానల్, సర్వీస్ ఆర్ రిసీవర్ ఛానల్. ఓకేనా, ఈ మార్కెటింగ్ ఛానల్స్లో 3 టైప్స్ ఛానల్స్ ఉంటాయి కదా. కమ్యూనికేషన్ ఛానల్ వచ్చేసి మనం కమ్యూనికేట్ చేయడం, కమ్యూనికేషన్ అంటే భావ ప్రసారము అంటాం తెలుగులో, కమ్యూనికేట్ చేయడం అనమాట. అంటే మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా చికెన్ షాప్ కానీ ఏదైనా పెట్టుకుంటే అవతల వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి. అది ఎలా చేస్తాము, న్యూస్ పేపర్స్ ద్వారా, మ్యాగజైన్స్ ద్వారా, టీవీస్ ద్వారా, రేడియోస్ ద్వారా, ఇంటర్నెట్, మెయిల్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి తెలియచేయడానికి ఉన్నాయి కదా, మైక్స్, ఇలా మనం అన్నిటి ద్వారా కూడా సాటిస్ఫై చేయగలగాలి, అదే కమ్యూనికేట్ చేయగలగాలి, అందరితోనూ కమ్యూనికేట్ అయ్యి ఉండాలి. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కూడా అంతేనండి, మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం యొక్క రైస్ షాప్, బియ్యం షాప్ పెట్టుకున్నాం అనుకోండి, అది మనకి మిగతా వాళ్ళందరికీ తెలియడం కోసం ఏం చేస్తాం, ఒక అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటాం. అది ఎలా అయినా సరే పేపర్ ద్వారానో, న్యూస్, టీవీనో, ఇంటర్నెట్, మెయిల్, రేడియో, ఇలా అందరికీ కమ్యూనికేట్ చేస్తాం. తర్వాత మనకి డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వస్తారు, చాలామంది కస్టమర్స్ వచ్చి తీసుకుని వెళ్తారు, వాళ్ళని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30 రూపీస్ తినేవాళ్ళు ఉంటారు, 40 రూపీస్ తినేవాళ్ళు ఉంటారు, రైస్ అనేది 30 రూపీస్, 40 రూపీస్, 15 రూపీస్ ఇలా తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క రేట్లు, వాళ్ళ యొక్క వాంట్స్ బట్టి తీసుకుని వెళ్తూ ఉంటారు, దాన్ని డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటారు. సర్వీస్ ఛానల్ అంటే ఎట్టు తీసుకెళ్ళి పలానా పలానా ఇలా షాప్లో తీసుకున్నాం, చాలా బాగున్నాయి రైస్, మీరు కూడా వెళ్ళి తీసుకోండి అని చెప్పి అంటారు, దాన్ని సర్వీస్ ఛానల్ ఆర్ ఫీడ్బ్యాక్ ఛానల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను, మీకు అర్థమయ్యింది అంటే కామెంట్స్ రూపంలో చెప్తారు, లేదు అర్థం కాలేదన్నా కామెంట్స్ రూపంలో చెప్తారు, దాన్ని ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్తా కదా లాస్ట్లో. అలా మనకి సర్వీస్ రిసీవింగ్ ఛానల్ అని అంటారు. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛానల్స్ మార్కెటింగ్ ఛానల్స్ అంటారు మార్కెటింగ్ సబ్జెక్ట్లో. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే కాంపిటీషన్. 7th వన్ ఏంటంటే కాంపిటీషన్. నౌడేస్ ఇది పోటీ ప్రపంచం కదా, నౌడేస్
కాంపిటీషన్ వరల్డ్ అయిపోయింది. అంటే మనం ఇప్పుడు మనకి ఇంకొకటి ఒకళ్ళు ఛానల్ పెట్టినా, ఒకళ్ళు షాప్ పెట్టినా, ఇంకొకళ్ళు ఇంకోటి పెట్టినా వాళ్ళని చూసి కాంపిటేటివ్గా తీసుకుని ఇంకొకళ్ళు తీసుకోవడం, ఇలా కాంపిటేటివ్ ఛానల్లో కూడా పోటీగా గెలిచి నిలబడాలి మనం. దాన్ని కాంపిటేటివ్ ఛానల్ కింద తీసుకుంటాము. ఇందులో మార్కెటింగ్లో చాలా మార్కెట్స్ ఉంటాయి. కాంపిటేటివ్ ఛానల్స్లో కూడా చాలామంది చాలా చాలా చేస్తుంటారు. మార్కెటింగ్లో వచ్చేసరికి మనల్ని చూసి ఇంకొకళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకొకళ్ళు చేయటం అలా చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జియో రిలయన్స్ వాళ్ళ జియో సిమ్ వచ్చిందండి, దానికి పోటీగా ఎయిర్టెల్ వాళ్ళు, మిగతా బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఇలా ఏం చేస్తారు, టెలికామ్ సెక్టార్లో చాలా ఆఫర్స్ ఇచ్చారు కానీ జియో ముందు ఏవీ నిలబడలేకపోయాయి. అలాగే మన కాంపిటేటివ్ వరల్డ్ చాలామంది కాంపిటీషన్స్ ఉన్నా కానీ, కాంపిటేటర్స్ ఉన్నా కానీ పోటీకి గెలిచి నిలబడాలి, అది మన మార్కెటింగ్లో కాంపిటేటివ్ సెక్టార్ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఓకేనండి, అర్థమైంది కదా? మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.